తేలిగ్గా పలుకుతాం. సో అలాంటి వాటి కంటే తేలిగ్గా పలికేటువంటి
ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారంటే ఏమంటారమ్మా స్థిరాలు. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి స్పర్శాలు. స్పర్శాలు అంటే ఏంటంటే కా నుంచి మా వరకు గల అక్షరాలన్నింటినీ కలిపి ఏమంటారంటే స్పర్శాలు. ఓకేనానా, ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు మీరు క్లియర్గా నోట్ చేసుకుంటూ ఉండండి. మేము ఏదైతే బోర్డు మీద రాస్తూ ఉంటానో సో దాన్ని ప్రతి ఒక్క పాయింట్ అనేది మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. మీకు రెఫర్ కోసం మనకు ఉపయోగపడుతుంది. మీకు మేము క్లాసెస్ సెండ్ చేసే వరకు దీన్ని కొంచెం నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా, నెక్స్ట్ ఇంతవరకు పళ్ళు రకాలు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంతవరకు అచ్చులైంది హల్లులైంది. ఇప్పుడు ఏంటంటే టోటల్ కంబైన్డ్ అచ్చులు హల్లులు రెండింటిని కంబైన్ చేసుకుని కొన్ని అక్షరాలు అనేవి అంటే అది పలికే విధానాన్ని బట్టి వాటిని ఒక టైప్ ఒక వర్గం చదివేటంటే వర్ణోత్పత్తి స్థానాలు ఏంటంటే వర్ణోత్పత్తి స్థానాలు వర్ణోత్పత్తి స్థానాలు. సో ఇది మళ్ళీ మనం కొత్త టాపిక్ అనమాట. సో దాంట్లో మళ్ళీ తిరిగి ఎయిట్ టైప్స్ ఉన్నాయి. ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఎన్ని రకాలు ఉన్నాయంటే ఎనిమిది రకాలు ఉన్నాయి. వర్ణోత్పత్తి స్థానాలు ఎనిమిది రకాలు అబ్జర్వ్ చేసి ఫస్ట్ వన్ కంఠ్యాలు. ఫస్ట్ వన్ కంఠ్యాలు. నెక్స్ట్ సెకండ్ వన్ తాళవ్యాలు. సెకండ్ వన్ ఏంటంటే తాళవ్యాలు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మూర్ధన్యాలు. మూర్ధన్యాలు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి దంత్యాలు. దంత్యాలు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఓస్ట్యాలు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఓస్ట్యాలు. నెక్స్ట్ సిక్స్త్ వన్ కంఠ తాళవ్యాలు. సిక్స్త్ వన్ వచ్చేసి కంఠ తాళవ్యాలు. నెక్స్ట్ సెవెంత్ వన్ కంఠోస్ట్యాలు. ఏంటమ్మా కంఠోస్ట్యాలు. నెక్స్ట్ ఎయిత్ వన్ దంతోస్యం. ఏంటి దంతోస్యం? సో ఇవన్నీ కూడా ఈ వర్ణోత్పత్తి స్థానాలు. మనం వర్ణాలు అనేవి ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు ఏ అక్షరం ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే మన లోపల ఉన్నటువంటి మన ఐ మీన్ మన నోరు లోపల ఉన్నటువంటి అంటే ఏ అక్షరం ఎక్కడి నుంచి కలుగుతామో వాటి గురించి మనం ఇక్కడ మళ్ళీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇప్పటి వరకు హల్లుల్లో రకాలు అచ్చుల రకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే టోటల్గా ఉన్నటువంటి అక్షరాలన్నీ ఏ అక్షరం ఎక్కడి నుంచి కలుగుతుందో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే కంఠ్యాలు. ఫస్ట్ వన్ ఏంటి వర్ణోత్పత్తి. ఫస్ట్ వన్ కంఠ్యాలు. నెక్స్ట్ సెకండ్ వన్ తాళవ్యాలు. నెక్స్ట్ థర్డ్ వన్ మూర్ధన్యాలు. నెక్స్ట్ ఫోర్త్ వన్ దంత్యాలు. నెక్స్ట్ ఓస్ట్యాలు అండ్ కంఠ తాళవ్యాలు అలాగే కంఠోస్ట్యాలు ప్లస్ నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి దంతోస్యం. ఏంటి దంతోస్యం? సారీ మన దంతోస్యం. సో దంతోస్యం వీటిని ఈ వర్ణోత్పత్తి స్థానాన్ని ఎనిమిది రకాలు వీటిలో మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే కంఠ్యాలు కదా, అవునా? సో ఫస్ట్ వన్ కంఠ్యాలు. సో ఫస్ట్ వన్ కంఠ్యాలు. ఏంటి ఫస్ట్ వన్ కంఠ్యాలు? కంఠ్యాలు అంటే ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి కంఠ్యాలు. మనం పలికేటప్పుడు మనకు
అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ స్థిరాలు అంటే స్థిరము అంటే కాన్స్టెంట్ కదలలేదు.
ఏంటంటారంటే కంఠ్యాలు అంటే